ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు, పునర్వాసం మొదల విషయ వ్యవహారాలు చక్కగా చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కనుక ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకోవడానికి మీరు పడే కష్టం ఫలిస్తుంది. స్నేహితుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, అత్యంత సన్నిహితుల దగ్గర కూడా మనసులో ఉన్న మాట చెప్పరు. ఇది కొంతవరకు మంచి ప్రయోజనాలు ఇచ్చినా దీర్ఘకాలికంగా ఆలోచిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. రోగమంతా ముదిరిపోయిన తర్వాత బయట పెట్టుకొని ఉపయోగం ఉంది. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. సంసారం గుట్టుగా ఉండాలి, రోగం వస్తే బహిరంగంగా తెలియజేయాలి. ఎవడో ఒకటి ఐడియా వస్తుంది, ఏదో ఒకటి వైద్యం చేయిస్తాడు, దానికి మార్గం దొరుకుతుంది. దీనికి వ్యతిరేకంగా నడిచే మీరు ఎక్కువగా ప్రయోజనాలు పొందలేరు. మీకంటూ కొంత సన్నిహిత బృందాన్ని ఏర్పాటు చేసుకోండి మనసులో మాట చెప్పుకోవడానికి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లో అఖండమైనటువంటి విజయవంతమైన ఫలితాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకుంటారు, మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. సిమిస్గా ట్రై చేయాలని మీ ఆలోచన. వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడరు. కొంతమందికి వైద్య విద్యలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.